సైంత విజయ దుర్గాదేవి పేరు. ఫస్ట్ మనకి పేరు పెట్టి చాలా ఇప్పుడు కాదు, దగ్గర దగ్గర 300-400 పీడీలు అంటే 200-300 సంవత్సరాల కింద అప్పటి చెట్టవి చాలా పురాతన ఆది మానవులు ఇక్కడే జీవించి ఆది మానవులకు సంబంధించిన చిన్న చిన్న వాటి యొక్క యుద్ధానికి సంబంధించిన చిన్న చిన్న ఇక్కడనే దొరికినాయి. అదే ఒక అయ్యగారి దగ్గర ఉంటాయి, ఇక్కడనే దొరికినాయి. అయితే దుర్గామాత చాలా సంవత్సరాల నుంచి మన ఊళ్ళో లేదు. లేకపోయేసరికి కూడా ఒక 10 మంది కమిటీ ఉంది, 10 మంది కమిటీ కూర్చుకొని గ్రామస్తులు అందరికీ అడిగింది, భయం మేము దుర్గామాత పెడతామంటే ఇన్ని సంవత్సరాల నుంచి లేదు, మన నానిగలుగుతుంది ఎట్లా అని చెప్పేసి అందరు. అంటే దుర్గామాత ఉన్నది కూడా నియమాలు ప్రతిష్టాలకు పాటిస్తాం, కానీ మన దగ్గర లేదు కదా. లేదానికి మనం దసరాని సెలబ్రేట్ చేస్తాం, దసరా రోజు చాలా ఇళ్ళమ్మకు మనం అందరం పూజలు చేస్తాం. వేరే గ్రామాల నుంచి కూడా తండస్తాం మా ఇళ్ళమ్మకి, చాలా పరిచయమైంది. ఇక అద్దు అయ్యా అనేసరికి లక్ష్మీమారాజు అంగిరి, లక్ష్మీమారాజు అంగిరి దగ్గర ఒక చారి పంతుల దగ్గర చేరుకుని అడిగింది మా అయ్యవారు ఎట్లయితే కూర్చోబెట్టుకోవచ్చు. ఉత్సవ విగ్రహం ఏమైతే 9 రోజులు పూజలు చేసి తీసుకోవచ్చు, ఇళ్ళమ్మ పూజలు ఇళ్ళమ్మ చేసుకోండి, దుర్గామాత దుర్గామాత చేసుకోండి అని అయినా అయ్యా అని ఒక 50 మంది కమిటీ వాళ్ళతో కాకుండా అంటే మంచిదైనా చెడ్డైన కమిటీ వాళ్ళు తీసుకుంటాం. ఇక ఒక 50 మంది చేరుకుని ఇక్కడ కార్యక్రమాలు మొదలుపెట్టండి. ఇక్కడ బండా చిత్తా చిత్రం చాలా ముందు చేతులు అన్నీ ఉన్నాయి. అసలు ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మవారి ఉంటారని మాకు ఎవరికి కూడా తెలియదు. చెట్లు గుట్టలు అనేది తీసేస్తా ఉంది. ఒక 10 మంది ఇక్కడ, ఒక 10 మంది అక్కడ కమిటీ సభ్యులు అక్కడ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత మొట్టమొదటి రాగానే రెండు బాధలు కనిపించారు. ఈ రెండు బాధల తర్వాత నన్ను ఇది పడ్డాను. ఇవన్నీ రూపంగా అనిపించేసారు అంటే కమిటీ సభ్యులు ఏం చేశారు, మనం అయితే చెప్పద్దు, ఒక అయ్యవాళ్ళ గురితో ఉంది చెప్పేసి ఒక ఇద్దరు రాములను ఇద్దరు వీరసింహ పండి అప్పుడు రూపాన్ని కనిపించారు. రూపాన్ని అప్పుడు అన్నారు ఖచ్చితంగా అమ్మవారే, మీరు దుర్గామాత పేరు తెచ్చి ఇక్కడ కార్యక్రమంలో పెట్టారు కాబట్టి దుర్గామాతని మీకు స్వయముగా తెలిసిందని చెప్పేసి అయ్యగారు అప్పుడు నిర్ణయించుకొని గ్రామస్తులు నిర్ణయించుకొని అప్పుడు పూజలు ప్రారంభించారు. అప్పుడే పూజలు ప్రారంభించారు. కమిటీ సభ్యులు ఒక బ్రాహ్మణుడు ఇట్లా జంగమయ్యలు కొన్ని పండుగలు కూర్చోబెట్టుకొని మాట్లాడుకుని డిసిషన్ తీసి అమ్మవారి రూపాన్ని తీసి అందుకే సింహకష్ట కనిపించింది కాబట్టి సింహవాయిని దుర్గాదేవి సింహ సైత దుర్గాదేవి పేరు పెట్టారు. Thank you.